వెల్కమ్ టు ఎస్బీటీఎస్ ఛానల్ ప్రముఖ సింగర్ హరిణి తండ్రి కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి చెందిన సుజనా ఫౌండేషన్ సీఈఓ ఏకే రావు మృతి కేసు సంచలనం రేపుతుంది అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు పోస్ట్మార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది ఏకేరావు ది హత్యనని ఫారెన్సిక్ నిపుణులు స్పష్టం చేసినట్లు సమాచారం ఏకేరావు మృతదేహంపై కత్తితో పడిచిన గాయాలు ఉన్నాయని చెబుతున్నారు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఏకేరావు ఇరవై రెండున బెంగళూరు సమీపంలోని యాలహంక రాజన్కుంటే రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ పై శవమై కనిపించారు అనుమానాస్పద మరణంగా భావించిన కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఆయన శరీరంపై కత్తి ఘాట్లు ఉన్నాయని అది హత్యనని వైద్యులు నిర్ధారించినట్లు చెబుతున్నారు ఆయన బెంగళూరు ఎందుకు వెళ్లారు అనేది మిస్ట్రీగా మారింది ఏకే రావు ఈ నెల ఎనిమిదవ తేదీన హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు సుమారు రెండు వారాల తర్వాత ఆయన ఇరవై రెండున రైల్వే ట్రాక్పై సోమై కనిపించారు ఆయన బెంగళూరు ఎందుకు వెళ్లారు ఎవరితో కలిసి వెళ్లారు ఆస్తి వివాదాలు తదితర కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు బెంగళూరులో పోలీసులు విచారన్నారు ముమ్మరం చేశారు రావు ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు విచారణలో సిద్ధగుంటహల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన నూట యాబై కోట్ల రూపాయల చీటింగ్ కేసు వెలుగులోకి వచ్చింది ఆ కేసుకు ఏకేరావుకి ఉన్న సంబంధం దిశగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఏకేరావు కుటుంబ సభ్యులు మరో ముగ్గురిపై అనుమానం ఉందని చెబుతున్నట్లు సమాచారం డానియల్ ఆర్మ్ స్ట్రాంగ్ వివేకానంద రాఘవన్లపై ఏకే రావు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఏకేరావు కుటుంబ సభ్యులను ఈ రోజు బెంగళూరు పోలీసులు విచారించనున్నారు వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు